నమస్కారం, జైత్రా న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గుజరాత్ లో ముగిసిన ప్రచారం, రేపే పోలింగ్. భారత్ కొత్త ప్లాన్, గద్దలతో డ్రోన్లకు చెక్. నాంపల్లి కోర్టులో షర్మిలాకు బెయిల్. గన్నవరంలో చంద్రబాబు, ఇదేమి కర్మ ర్యాలీ. గుండేగం మహాగంలో బండి సంజయ్ పాదయాత్ర. గంజాయి మత్తులో స్కూల్ విద్యార్థులు. గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలిదశ ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి విడతలో దక్షిణ గుజరాత్, కచ్ సౌరాష్ట్ర ప్రాంతాలకు చెందిన 19 జిల్లాల పరిధిలోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుంది. 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీలో ఉన్నవారిలో 719 మంది పురుషులు కాగా 69 మంది మహిళలు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో పోటీ పడుతుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో బరిలోకి దిగింది. బీఎస్పీ, ఎంఐఎం వామపక్షాలు కూడా పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ విడతలో పోటీ పడుతున్న ప్రముఖుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గద్వీ, ఆ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కమాండ్లో కీలక మార్పు చోటు చేసుకుంది. అణ్వాయుధ దేశం యొక్క పాలనలో భారీ ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్న ఒక సంస్థలో కీలకమైన కమాండ్ పాకిస్తాన్ యొక్క కొత్త ఆర్మీ చీఫ్గా జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించారు. గత వారం కొత్త చీఫ్గా ఎంపికైన మునీర్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ల మధ్య రాజకీయంగా ఆర్మీని ఆకర్షించిన తరుణంలో ఈ నియంత్రణ సాధించారు. పాక్ సరిహద్దులలో సైన్యం డ్రోన్లతో పెచ్చిమీరుతున్న అవతలి నుంచి భారత గగనతలంలోకి డ్రోన్ల చొరబాటు ఎక్కువైంది. వాటిని సరిహద్దు భద్రతా బలగాలు కూల్చివేస్తున్నప్పటికీ భారత సైన్యం ప్రత్యామ్నాయంగా గద్దలను రంగంలోకి దించుతోంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు శిక్షణ ఇస్తోంది. డ్రోన్లను కట్టడి చేసేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే మొదటిసారి. భారత్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాసలో భాగంగా గద్దలు డ్రోన్లను కూల్చివేయడాన్ని ప్రదర్శించారు. ఓ డ్రోన్ను ఆర్మీ సిబ్బంది గాల్లో ఎగిరవేయగా ఆర్మీకి చెందిన ఓ శునకం దాన్ని గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే సిబ్బంది తమ వద్ద ఉన్న శిక్షణ పొందిన గద్దకు అర్జున్ అనే నామకరణం చేసి డ్రోన్ దిశగా గాల్లోకి వదిలారు. ఆ గద్ద డ్రోన్ను గుర్తించి విజయవంతంగా నేలకూల్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షర్మిల సహా 7 గురికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. వ్యక్తిగత పూచికత్తుపై షర్మిలకు బెయిల్ మంజూరు చేశారు. వరంగల్ జిల్లాలో తన వాహనంపై దాడిని నిరసిస్తూ అదే వాహనంతో షర్మిల లోటస్ ఫండ్ నుంచి ప్రగతి భవన్కు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆమెను పోలీసులు ఎస్ఆర్ నగర్ పిఎస్కు తరలించారు. అటు ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్న కారణంతో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఆమెను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు సాగాయి. ఈ నేపథ్యంలో షర్మిలకు ఊరట కలిగిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలైన అనంతరం షర్మిల మాట్లాడుతూ పాదయాత్ర ఆపేది లేదని, తెలంగాణ ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతుందని, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తానని అన్నారు. నిర్మల్ జిల్లాలో 3వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈరోజు గుండేగం, మహాగం మీదుగా చాత వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. అనంతరం ఈరోజు రాత్రి చాతా సమీపంలో బస చేసి పాదయాత్రలో భాగంగా గుండేగం ప్రజలతో సమావేశం కానున్నారు బండి సంజయ్. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి హనుమాన్ జంక్షన్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జి బచ్చుల అర్జునుడు నాయకులు, కార్యకర్తలు. హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి గుడి నుండి కలపరు టోల్గేట్ వద్దకు చేరుకొని చంద్రబాబు నాయుడికి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి బాబు ఆదేశానుసారం కార్యక్రమం కొనసాగనుంది. పలాసలో ప్రగతి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, దానిని క్యాష్ చేసుకోవాలని అనడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి కొంత వ్యతిరేకత రావడం సహజం, కానీ మనకు ప్రజల నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయన్నారు. పార్టీలో చిన్న చిన్న అరమరికల్లో తేడాలు ఉంటే నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. మీ అందరి కోసం నేను చాలా బలంగా, చాలా బండగా, చాలా
విషయంలో మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నది. అందుకనే అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి నాకు. ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధుల్ని ఇవ్వకపోవడంతో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు పెండింగ్ పడ్డాయని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులకు 1,100 కోట్ల రూపాయలు కేటాయించగా ఒప్పందం ప్రకారం వాటా 25% ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1 రూపాయి విడుదల చేయలేదని నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. With the purpose of understanding and assessing the developmental activities that are being undertaken by the government of Narendra Modi ji. Today I had the opportunity to visit the underpass construction that is going on in Bhimavaram and also the renovation of the and the doubling of the lines in Narsapuram railway station. రాజవొమ్మంగి అడ్డతీగల ఏలేశ్వరం మండలాల గిరిజనులు సాగులో ఉన్న కొండపోడు భూములు హక్కులు కల్పించడానికి మండల తహసీల్దారు నిర్లక్ష్యమే కారణమని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయం వద్ద సిపిఐ వినోద్ మిశ్రా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. గిరిజనుల తప్పుడు కుల సర్టిఫికెట్లను నాన్ ట్రైబ్స్ ఇస్తున్న రెవెన్యూ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రంపచోడవరం ఐటీడీఏ స్పందన అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈరోజు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్దకి అప్పలరాజుపేట రాజవమ్మింగ మండలం నుండి అక్కడ గిరిజనులు 20 సంవత్సరాల నుంచి కొండపోడు సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకి కూడా 45 కుటుంబాలకి పట్టాలు ఇవ్వలేదు. ఏంటి అంటే అక్కడ ఎంఆర్ఓ గారు అక్కడ పై నుంచి మాకు ఇంకా రాలేదు, వస్తుందని ఇలాగ జాప్యం చేసుకుంటా అక్కడ విఆర్ఓ గారు కానీ అక్కడ ఎంఆర్ఓ గారు కానీ సరైనటువంటి చొరవ తీసుకోలేదు. ఎందువల్ల ఏంటి అంటే ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఈ మధ్యకాలంలో జగనన్న పథకంలో అందరికీ పట్టాలు ఇచ్చారు. మరి అప్పలరాజుపేట గ్రామంలో వాళ్ళు ఏ పాపం చేసుకున్నారో మరి ఎప్పటికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. గుంటూరు జిల్లా మాడుగలలో జెడ్బీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. త్వరలో పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సుమారు 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో 2 ఉపాధ్యాయులే ఉన్నారని, బోధించేవారు లేక అల్లాడుతున్నామని, సిలబస్ అవ్వకుండా పరీక్షలు ఎలా రాయగలుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. స్థానిక బ్రహ్మనాయుడు సెంటర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఎస్ఐ అశోక్ బాబు గ్రీవెన్స్ సెల్లో అర్జీ అందించాలని విద్యార్థులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాయలసీమ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను డీఐజీ సెంథిల్ కుమార్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను డీఐజీ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఎవరికీ భయపడకుండా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని తెలిపారు. కడప జిల్లాలో మహిళా పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచమని అధికారులకు సూచన ఇచ్చినట్లు తెలిపారు. ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది వచ్చేసి చాలా ఒక ఇంపార్టెంట్ ఒక ప్రయారిటీ. దాంట్లో కూడా మనం చూసేటప్పుడు ప్రతి ఒక మహిళ కూడా ఎవరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి కోసం వస్తున్నారో వాళ్ళంతా కూడా దే షుడ్ ఫీల్ అట్ హోమ్. సో ఆ విధంగా ఉండాలి. తర్వాత ఎటువంటి భయం లేకుండా వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఏదైనా ఉన్నట్లయితే పోలీసుకు చెప్తారు. పోలీసు దాని మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కేసెస్ అంతా కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. చాలా బాగా అంతా కూడా చేస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్లో. తర్వాత మహిళా పోలీస్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారంతా కూడా ఇక్కడ ఈ వార్డ్ అంతా కూడా కంటిన్యూస్గా రెగ్యులర్గా తిరుగుతూ ఉండి ఉమెన్ దగ్గర వచ్చేసి ఎక్కడైనా మనకి హరాస్మెంట్ జరుగుతున్నట్టయితే ఇమ్మీడియట్గా లోకల్ ఎస్హెచ్ఓ నోటీస్ కూడా తీసుకొస్తున్నారు. మదనపల్లిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పాలక మండలి సమావేశం సమయంలో టీటీడీ మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి నేడు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రధానం వైకుంఠం ఏకాదశి విఐపి బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై ప్రధాన చర్చ, చిన్నపిల్లల హృదయాలయంలో అభివృద్ధి నిధుల కేటాయింపుపై చర్చించారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు చలనచిత్రం ఈరోజు రాత్రి 8:30 మీ జైత్రా న్యూస్లో.